పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటేనట ఎట్లా చెప్తావు దామోదర్ అన్న పొద్దుగిలకేమో లేచినవా నువ్వు కూడా కేసీఆర్ లెక్క దిగలే అది కేవలం ఒక్కసారి ఆలోచించుకో ముస్లింలకు 5% రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరిచ్చిర్రు ఎవరిచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఎవరు ఇదే దామోదర్ రాజ నరసింహ ముస్లింలకు 5% రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉప ముఖ్యమంత్రివి నువ్వు ఇచ్చిన 5% రిజర్వేషన్లే తప్పని కోర్టు కొట్టేస్తే ఆ 5 దాలై 12 ఇస్తా అన్న కేసీఆర్ నువ్వు ఆయన ఇద్దరు కవల పిల్లలైతారా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటైతదా ఒక్కసారి ఆలోచించాలి కాంగ్రెస్ 5 ఇస్తే టిఆర్ఎస్ 12 ఇచ్చింది అంటే ఒక చిన్నోడైతే ఇంకోడు పెద్దోడు అంతేనా ఒక నాయనానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొల్సు టిఆర్ఎస్ అయితే తప్ప బీజేపీ పార్టీ అది కాంగ్రెస్ కి ఇటు టిఆర్ఎస్ కి రెండింటికి సమాన దూరంగా పనిచేస్తుంది సమాన దూరంగా ఉంటుంది ఈయనే కదా మెలకు జర్రంత అవుతానులే కదా మా చేగుంట నన్ను మొన్న గెలిపించిన చేగుంట ప్రజలు కూడా చాలా మంది పాదయాత్రలో వచ్చిన్నారు మరి చేగుంటలో దుబ్బాకకు జరిగిన ఎన్నికలలో ఒకవేళ బీజేపీ టిఆర్ఎస్ ఒకటైతే కొట్లాట ఎవరి మీద జరిగింది కేసులు ఎవరి మీద అయినాయి ఎవరిని జైలుకు పంపించారు ఒక్కసారి ఆలోచించాలి బీజేపీల మీద కేసులు అయినాయి బీజేపీల మీద జైలుకు పంపించారు కానీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ఇచ్చినటువంటి క్యాండిడేట్ని తీసుకొని దుబ్బాకల క్యాండిడేట్ కు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకని దామోదర్ రాజనరసింహ గారు నువ్వు చంద్రశేఖర్ రావు గారు అసదుద్దీన్ ఓవైసీ ఈ మూడు కూడా ఒకటే తాను ముక్కలు అందుకని ఒక్కసారి దయచేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని దామోదర్ గారికి చెప్తా ఉన్నా ఇప్పటికి 2 సార్లు ఓడిపోయినావు అన్నా ఇక ఈసారి కూడా ఓడిపోతావు నేను మాట్లాడితే మంచిగా ఉండదు కానీ మా అక్క మా పార్టీలోనే ఉంది మీ శ్రీమతి గారు మా పార్టీలకే వచ్చిర్రు బలవంతంగా పొద్దుకు కొట్టి మళ్ళీ కొంచెమైనా రేపు ఉంటలో ఉండదో ఒకసారి చూసుకో అక్క కూడా మళ్ళీ మా పార్టీలో కొత్తదేమో ఆలోచించుకోమని చెప్పి దామోదర్ గారికి చెప్తా ఉన్నా కాబట్టి భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ లో 51 ఓట్లు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మమ్మల్ని తీసుకొని వచ్చి మీ పొద్దుకి దోస్తు మీ పగటిని దోస్తు హరీశులతో కలిపి బీజేపీ టిఆర్ఎస్ ఒకటని ఎట్లా మాట్లాడతారు దామోదర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించాలి హరీష్ అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఆ సిద్దిపేటకెళ్ళే ఉంటాడు హుజూరాబాద్ కు చెప్తున్నాడు ఏమని త్వరలో నోటిఫికేషన్లు వస్తాయి ఏమొస్తాయి త్వరలో వస్తాయి ఎప్పుడు వస్తాయి త్వరలో వస్తాయి ఎప్పుడు మొదలు పెట్టిండు పోయిన ఆగస్ట్ లో మొదలు పెట్టిండు దుబ్బాకకు వచ్చిండు ఏమన్నాడు బీజేపీ గెలిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయి మమ్మల్ని గెలిపి అన్నాడు కానీ దుబ్బాకోళ్ళు బీజేపీనే నమ్మిర్రు రఘునందన్ నే గెలిపించారు హరీష్ నేను అడుగుతున్నా హరీష్ నేను అడుగుతున్నా నిన్ను ఒక్క మోటార్ కన్నా మీటర్ వచ్చిందా ఈ 10 నెలలలో ఒక్కసారి సమాధానం చెప్పాలి ఇలా హుజూరాబాద్ పోయిండు మధ్యలో దుబ్బాక తర్వాత జిహెచ్ఎంసీకి పోయిండ్రు జిహెచ్ఎంసీ అప్పుడు కూడా ఉద్యోగాలు వస్తాయన్నారు తర్వాత నాగార్జున సాగర్ కు పోయిండ్రు ఉద్యోగాలు వస్తాయన్నాడు ఇలా ఆయన ఉద్యోగం పోతుందనే బాధకి పోయి హుజూరాబాద్ లో కూర్చున్నాడు కనవడ్డోళ్ళకల్లా జిల్లా పలకాలు వేస్తున్నాడు కనవడ్డోళ్ళకల్లా రంగేస్తున్నాడు కనవడ్డోళ్ళకల్లా కండువా కప్పుతున్నాడు ఒకటే మాట చెప్తున్నాడు బీజేపీ అట పెట్రోల్ ధర పెంచిందంట బీజేపీ అట డీజిల్ ధర పెంచిందంట హరిశన్న జరంత చదువుకున్నావు కదా ఒక లీటర్ పెట్రోల్ అమ్మితే 100 రూపాయలు వస్తే ఆ 100 రూపాయలలో 41 రూపాయలు తెలంగాణకు కేంద్రం ఇస్తుందా ఇస్తలేదా ఒకసారి చెప్పాలి నిజంగా నీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే 41 రూపాయలు వద్దని చెప్పి పెట్రోల్ ధరని 100 రూపాయల నుంచి 60 రూపాయలకు తగ్గిమని చెప్పి రేపు మీ మామతోడి మాట్లాడుతున్నాను ఇది నిజాయితీ మా అక్క చెల్లెళ్ళ కోసం కట్టెల పోయి మీద వండుకుంటే మా అక్క చెల్లెళ్ళ కళ్ళకెళ్ళి నీళ్లు వస్తున్నాయని చెప్పి మా అక్క చెల్లెళ్ళకు ఫ్రీగా సిలిండర్లు ఇస్తే హరీష్ రావు గారి కళ్ళు మండుతున్నాయి గరీబ్ వాళ్ళకి ఇచ్చిన సిలిండర్ ధర పెంచుతున్నారు అని అడుగుతున్నారు నేను హరీష్ అడుగుతున్నా ఈ నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కొమరం భీమ్ కొట్లాడిండు జల్ జంగల్ జమీన్ కోసమని మా ఆదివాసీల హక్కుల కోసం కొట్లాడిండు
ఏది వాళ్ళకి ఇస్తానన్న 12% రిజర్వేషన్ వచ్చిందా గిరిజనులకి? గిరిజనులకి 12% రిజర్వేషన్ వచ్చిందా? రావాలా వద్దా? గిరిజనులకి 12% రిజర్వేషన్లు కావాలంటే ఖమ్మం జిల్లాలో 3 నెలల డెలివరీ అయినటువంటి ఒక గిరిజన సోదరిని తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి చరిత్ర మీ టిఆర్ఎస్ పార్టీది. ఆఖరికి ఏం చెప్తారు? షీ టీములు పెట్టినాం, అలా పెట్టినాం, చూసుకున్నాం, మిమ్మల్ని అందరిని ఉంటాడు. ఏం పెట్టిండు? సీసీటీవీలు పెట్టిండు హరీష్ రావు.